పుట్ట చేత పట్టుకుని దూర దేశాలకు పయనమైన కొడుకు కొద్ది రోజులకి మరణించాడనే వార్త తెలియగానే శోక సంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వంకాయల రాకేష్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రోజులు గడుస్తున్నా కొడుకు మృతదేహం రప్పించడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆదిగోలి ఫౌండేషన్ ఫౌండర్ గోలి మోహన్ను సంప్రదించారు. ఆదిగోలి ఫౌండేషన్ చొరవతో రాకేష్ మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతదేహాన్ని రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న డాక్టర్ గోలి మోహన్ కు గ్రామస్తులు మృతుని బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అన్న, మేము మా ఊళ్ళో ఒక మంచి అబ్బాయిని కోల్పోయినాం అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే నా ఇంట్లో కోల్పోయిన బాధ అనిపించింది. ఒక తల్లి చివరి చూపుడు చూడకపోతే ఎట్లాంటి బాధ ఉంటుందో ఆ బాధ నేను చూసిన. ఎందుకంటే ఈ మధ్యలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇల్లే అనిపించింది నాకు. సో అట్లాంటి అమ్మకి ఏం జరగదని చేసి నాకున్నటువంటి శక్తిని ఎంత ఉపయోగించి ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్నకు తనను చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఊరికి ఆ సహాయం చేశాను. ఇందులో అందరి పాత్ర ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి ఇలా ఉచిత అంబులెన్స్ ప్రొవైడ్ చేసింది. ఆ తెలంగాణ గవర్నమెంట్ వారికి, ఇందులో నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు మలేషియాలో ఉన్నారు. ఆయన పేరు అశోక్ అండ్ రజనీకాంత్. వాళ్ళు హైకమిషన్ లో పనిచేస్తారు. అండ్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి చిట్టిబాబు గారు అని చాలా మంచి వ్యక్తి, ఎంతో మందికి సహాయం చేస్తాడు. ఈ రోజు నేను కాల్ చేసి, సార్ మనకి ఇట్లా వాళ్ళ ఊరికి అంబులెన్స్ కావాలి, మన ఊళ్ళో చనిపోయారంటే, సార్ మీరేం టెన్షన్ పడకండి, నేను అన్ని అరేంజ్ చేస్తాను. ఎయిర్పోర్ట్ లో మనల్ని అందరినీ తీసుకెళ్లి దగ్గర ఉండి అన్ని అరేంజ్ చేసి పంపించినందుకు తెలంగాణ గవర్నమెంట్ కు మరి చిట్టిబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన గ్రామము ఇది మనది. మన ఒక సంఘటన జరిగినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలి. రాజకీయాలు కాకుండా మనం కాపాడుకోవాలి. యువత ముఖ్యంగా మంచి మార్గంలో ఉండండి. ఎందుకంటే నేను నా బాధ అంతా యువతనే. రాబోయే రోజుల్లో నేను ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఈ సందర్భంగా నేను మళ్లీ వస్తాను. నేను యువతను కాపాడుకుంటా. మీరు మలేషియా, లండన్, మలేషియా మస్కట్, దుబాయ్, మనకు డాక్టర్ గోలి మోహన్ అంటే ఒక వ్యక్తి మీకోసం వచ్చాను. నేను మీతోనే ఉంటా, మీకోసం పనిచేస్తా. మీరు ఎవ్వరు కూడా చచ్చిపోవద్దు. నేను ఇది మళ్ళీ వినద్దు. ఇలాంటి శ్లోకం ఏ తల్లిదండ్రులకు రావద్దు. పుత్ర శ్లోకం అనేది నేను దయచేసి నన్ను అర్థం చేసుకోరి. ఇది ఎమోషనల్ థింగ్. నాకే ఏడుపు వస్తుంది. అంటే వీళ్ళు అచ్చి చెప్పినప్పుడు నేను నా అమ్మకు, ఇప్పుడు నా అమ్మలాగా ఆమె, నేను అమ్మకు నేను నా తమ్ముని చూపిస్తున్నా చూపించలేనటువంటి ఎమోషన్ నేను ఫీల్ అయ్యాను. అర్ధరాత్రి ఈ రోజు ప్రశాంత్ ఎయిర్పోర్ట్ పోతే రాత్రి 3-2.5 గంటల నుంచి నేను మాట చేస్తున్నా. నాకు నిద్ర లేదు ఇవాళ, తెలుసా? ఇప్పటివరకు నిద్ర వాళ్ళు ఇంకా అడగండి. 2:30 నుంచి నా తమ్ముడు ఎప్పుడు వస్తాడు, ఏం జరుగుతుంది, ఫ్లైట్ వచ్చిందా, ఫ్లైట్ వస్తే అక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిందా, కస్టమర్స్ లేని మాట్లాడుతుర్రా. ప్రశాంత్ ఒక స్టేలో పర్సన్ అండి సార్. అసలు నేను ఎక్కడికి పోవాలి చెప్పినా, ఎక్కడ క్లియరెన్స్ ఉండని చెప్పినా, వీళ్ళు పోయేసరికి డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టాను ఎయిర్పోర్ట్ లో. కానీ నాకు ఇలా అసలు ఒక రకంగా ఏంటంటే నేను సొంత తమ్ముని కోల్పోయినట్టు ఉంది నాకు. దయచేసి ప్లీజ్, నేను అందరికి చెప్తున్నా, మన ఊళ్ళు కోల్పోవద్దు ప్లీజ్. మా తమ్ముడు లాస్ట్ మంత్ ఆగస్టు 24 మలేషియా వెళ్ళాడు. ఒక 1 వీక్ జూలై 24 నాడు మలేషియాకి వెళ్ళిండు. ఒక 1 వీక్ వర్క్ చేసి అక్కడ ఏమైందో తెలియదు మాకు. మాకు చనిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసాం. హెల్త్ బాగాలేదు అని ఫోన్ వచ్చింది అక్కడి నుంచి. తర్వాత వచ్చిన తర్వాత చాలా తిరిగాము. ఇక్కడ మాకు ఏం రెస్పాండ్ రాలేదు. తర్వాత డాక్టర్ గోలి మోహన్ దగ్గరికి మేము వెళ్ళాం. మేము పోయిన తర్వాత 10 డేస్ అంతే, 10 డేస్లో మా తమ్ముడిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎయిర్పోర్ట్లో కూడా మాకు చాలా సహకరించాడు డాక్టర్ గోలి మోహన్. మా కుటుంబం తరఫున స్పెషల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అన్న. గత జనరుల క్రితం మరి మలేషియాలో చనిపోవడం జరిగింది. దానికి ప్రభుత్వం కృషి, అన్నగారి కృషి కూడా ఉంది. కాబట్టి మరి సొంత గ్రామం గోలిమోహన్ గారికి మరి ఈ గ్రామానికి ఇవాళ మన రాకేష్ వచ్చిన సందర్భంలో మరి గ్రామం అంతా శోకాలలో మరి బాధాకరంగా ప్రతి ఒక్క యువకుడు కానివ్వండి, మహిళలు కానివ్వండి మరి బాధతో ఉన్నారు. కాబట్టి ఇవాళ అంతకీయరు నిర్వహిస్తున్న సందర్భంగా మరి గోలిమోహన్ అన్న కూడా ఈ అంతకీలకు అదరండి. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ వస్తున్నాం. మా అల్లుడే రాకేష్, వంకల రాకేష్.
రాకేష్ మా అల్లుడే 24 నాడు మలేషియా వెళ్ళిండు. వెళ్ళి ఒక 10 డేస్ వర్క్ చేసిండు. వర్క్ చేసినాక వెళ్తూ బాత్రూంలో దారి పడ్డాని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయిందని 16 నాడు చనిపోయిందని చెప్పారు. చెప్పినాక నెల రోజులు అవుతుంది టెస్ట్ తిరగబట్టి రెస్పాండ్ లేదు. ఈ అన్నగారు తెలిసింది. అన్నగారు గోలిమోహన్ సారు, డాక్టర్ గోలిమోహన్ సారు ఉండడం చెప్తే ఆ సార్ దగ్గర పోయిన పోయి 10 డేస్లో బాడీ తెప్పించి నేను తెప్పిస్తా అని చెప్పిండు. మాట ఇచ్చిండు. నా తమ్ముడు, నా సొంత తమ్ముడు లెక్క నేను తెప్పిస్తా, వాళ్ళ అమ్మకుని వాళ్ళ కొడుకును చూపిస్తా అని చెప్పిండు. మాట ఇచ్చిండు, తెప్పించిండు సారు. ఆ గోలిమోహన్ సార్ గారికి నా ప్రత్యేక అంకాల రాకేష్ గారు మలేషియాలో చనిపోవడం జరిగింది. దీని కొరకు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు, గ్రామస్తులు అందరు కలిసి గవర్నమెంట్ను వేడుకోవడం జరిగింది. మంత్రి గారు ఫోన్ చేసి తెప్పిస్తారని తెప్పకపోవడసరికి మన గోలిమోహన్ మోహన్ గారికి, మోహన్ దగ్గర గారికి ఈ కుటుంబ సభ్యులు పోయి వేడుకోవడం జరిగింది. గోలిమోహన్ గారు చెప్పిన ప్రకారం బాడి తెప్పించి ఇచ్చింది. వారికి కొండపూర్ గ్రామ ప్రజలు అందరి తరఫున ధన్యవాదాలు. మలేషియా వెళ్ళి అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. మేము ఇక తెలంగాణ గవర్నమెంట్ను వేడుకున్నాం ఫస్ట్. ఇక అనుకోకుండా ఏమైందో తెలియదు. గవర్నమెంట్ తరఫున రాలేదు. మాకు అన్న ఉండడని మాకు తెలియగానే పల్లి మా నాగరాజు ద్వారా, నాగార్జున ద్వారా మాకు అన్న తెలిసినాడు. అన్న దగ్గరికి పోయి వేడుకోగానే పాటది మోహన్ అన్న, గోలిమోహన్ అన్న గారు అన్న దగ్గరికి వెళ్ళగానే మాట ఇచ్చిండు. మాకు నేను తెప్పిస్తే మీరు బాధపడకూర అని మాకు మాట ఇచ్చిండు. 10 డేస్లో తెప్పించి మాకు తెప్పించిండు. అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు.